కేసీఆర్ ఓంక అన్యాయం చేయలేడు అన్నం లేదు కేసీఆర్ రానప్పుడు కరెంటు లేదు బెదలకు పేదలకు ముసళ్లకు ఇస్తుండు బియ్యం ఇస్తుండు ఆల్మోస్ట్ ఒక్కో మాట చెప్పాలంటే అందరు సోమరపూతులు చేసి నడుపుతున్నాడు కేసీఆర్ని ఉడగొట్టి అనుకో మళ్ళీ మొదటికొస్తుంది కథ బియ్యం దొరకాయి కరెంటు రాదు రోడ్డు సరిగావు ఏది కాదు కానీ కేసీఆర్ మాత్రం ఓడిపోడు కేసీఆర్ పాలన అంటే వేస్ట్ ఉన్నది పక్క నిజం అదే ట్రూగా రైతు బీమా అన్నారు వాళ్ళకే ఇస్తారో లేని వాళ్ళకైతే ఏమీ లేదు ఇంకా దానికోసం మాట్లాడే టాపికే వేస్ట్ అది వీళ్ళ సొంతంగా వీళ్ళు ఏమి ఇస్తారో ఉన్న కబ్జాలు పెట్టి తీసుకుంటారు అని అది అందరికీ తెలిసింది ఇంకా దానికోసం మాట్లాడే వేస్టే కదా ఇప్పుడు మాకు ఇక్కడ పవర్ లేదు ఇప్పుడు ఇప్పుడిప్పుడు పవర్ వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్లో మా పవర్ ఏందో మేము అప్పుడు చూపిస్తాం అప్పుడు పక్క కేసీఆర్ పాలన అంత ఉంది ఆయనకు రోగం వస్తేనేమో యేసా హాస్పిటల్ పోతాడు మిగతా వాళ్ళకి రోగం వచ్చినో ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడు వాడేమో ఏమోసేపుగా ఉండాలి మాందేమో అది ఎవరికి ఇచ్చాడు రైతు బంధు ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు ఎవరికి ఇచ్చాడు రైతు బంధు మూడు ఎకరాల భూమి ఇస్తున్నాడు ఎవరికి ఇచ్చాడు మూడు ఎకరాల భూమి వాళ్ళని ఊరి దిక్కు వాళ్ళే మంచిగా సంపాదించుకుంటున్నాడు మాకేమిచ్చాడు వస్తున్నాయి గంట అన్నాడు రెండు గంటల అర్ధ రెండు గంటలు పోయినా అర్థమైనా అర్ధ గంట వస్తున్నాయి అవి కూడా సన్న బుడపప్పు వచ్చే వచ్చిన వస్తుంది అవున మోడీ హైదరాబాద్కి వచ్చినాడు మరి ఎందుకు పోలేడు మరి కేసీఆర్ ఎందుకు లేడు వాడికి మరి ఇప్పుడు మోడీ దగ్గరికి ఎందుకు పోయాడు సెంట్రల్గా వచ్చినప్పుడు ఓలే కదా మనిషి ఏది గెస్ట్ హౌస్లో మందాగి వండుకోమన్నారు చెప్పారు ఇక్కడ చూస్తే అక్కడ కబ్జాలు అక్కడ చూస్తే అక్కడ కబ్జాలు ఎన్ని ఎన్నిక ఎన్ని పెట్టుకుంటారు వంద 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 ఎకరాలు లెక్క స్కామే అది అలానే ఆంధ్రలోనేమో జగన్ గారి చేసాడు ఈడనేమో ఏమే చేస్తుంది అంతే ఫ్యూచర్లో ఓడిపోయే ఛాన్సే ఎక్కువగా ఉన్నాయి కొన్ని నెరవేర్చలేకపోయాడు ఇట్లా రైతుల విషయం ముఖ్యంగా రైతు వాళ్ళు పండించినవి కొనుగోలు చేయ చేయలేకపోవడం వల్ల విఫలమైనాడు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కదా అట్లా చేంజ్ రావాలని కూడా కొంచెం పబ్లిక్లో ఉంది కాంగ్రెస్ వీకే ఉంది ఎక్కువ పోరు జరిగేది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే నేను డబుల్ బెడ్రూమ్ అప్పుడు అప్లై చేసినా కానీ వాళ్ళు చేస్తాను వెళ్తే టైం అయిపోయింది డేట్ అయిపోయింది అని అన్నారు అప్పుడు ఒకవేళ నేను మాట్లాడింది కేసీఆర్ దృష్టికి వెళ్తే నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ప్పిస్తారని కోరుకుంటున్నాను నాకైతే ఓకే నాకైతే పర్లేదు ఆయన వచ్చిన తర్వాత రోడ్లు కానీ అవన్నీ మంచిగా చేశారు వాటర్ గురించి కానీ ఏ ప్రాబ్లం లేదు కరెంట్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఓకే కరెక్టే కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ పెరిగింది బీజేపీ పైన బీజేపీ ఉంది గ్యాస్ గీసు నూనె పప్పు ఉప్పు అన్నీ పెరిగింది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బాగుంటుంది అంటే ఇక ఇప్పుడు ఆయన చేసేది ఇక్కడ అక్కడ ఆయన ఉన్న సైడ్ బాగా చేసుకుంటున్నాడు ఇక్కడ ఏం చేస్తుంది చెప్పు ఇప్పుడు ఈ పక్క చూడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఎట్లున్నాయి మేము ఏడ గొంగళేసిన ఆడే ఉన్నది మాకు టీడీపీ ఉన్నది కానీ బీజేపీలో కమాండ్ అయిపోయింది చలిగపల్లి అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి బీజేపీ నుండి భిక్షపతి యాదవ్ కొడుకు రవీందర్ యాదవ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్ ఉండే భిక్షపతి అయితే కాంగ్రెస్ ఇప్పుడైతే అలా కొడుకుని బీజేపీలోకి వచ్చింది బాగానే ఉంది కొంచెం కానీ శ్మశాన వాటికాలు అవి అసంటి లేవే లేవు ఈడ చాలా ఇబ్బందే ఉంది జాయిన్ పోయారు అనుకో తీసుకోపోవాలి చాలా దూరం ఒక కనీసం రెండు కిలో మూడు కిలోమీటర్లు పోవాలి చెరువు ఉంటుంది అక్కడ చెరువు ఉంటుంది చూడు అక్కడ సైడు తీసుకెళ్ళాలి ఇక రోడ్లు రోడ్లు అయినా కానీ కూడా ఇది జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఉండే కదా ఆ రోడ్లు ఒకటి వేసారు బీజేపీ అయితే ఎప్పుడు కూడా రాలేదు మండలంలో వస్తుంటే జిన్నారం అక్కడ మండలం అక్కడ వేరే వేరే పల్లెటూరులో వస్తుంటుంది ఇక్కడ కళ్యాణ మండపమే లేదు కమిటీ వాళ్ళు ఒకటి ఉంది కానీ మంచి లేదే లేదు అసలు